ఇవాల్టి మన రెసిపీ పాలక్ పరాటా. ఎప్పుడు పాలకూరతో పప్పే కాకుండా ఇలా ఒకసారి పరాటా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలకూర, గోధుమ పిండి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 గ్లాస్ వాటర్ పోయాలి. ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు మనం ముందుగా కడిగి ఉంచిన పాలకూర వేసుకోవాలి. దీన్ని మనం 3 మినిట్స్ పాటు ఉడికించాలి. చూసారా, ఇది బాగా ఉడికిపోయింది. ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పాలకూర ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. ఇందులో గోధుమ పిండి, తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. నేను పాలకూర ఉడికించిన వాటర్తోనే ఈ పిండిని కలుపుతున్నా. పరాటా బాగా సాఫ్ట్గా రావడానికి 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 15 మినిట్స్ పాటు పక్కన ఉంచాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. కొద్దిగా పొడి పిండిని చల్లుకొని దీన్ని చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక దోశ తవా తీసుకొని ఇది బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ బటర్ వేసి పరాటాని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. చూసారా, హెల్దీ పాలక్ పరాటా రెడీ. దీన్ని పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.